ప్రతిరోజు లగడపాటి ఆర్జీసీ సర్వే టీమ్స్ శాంపిల్స్ తీసుకుని వస్తున్నాయి. రాత్రి 11 వరకు వాటిని క్రోడీకరిస్తున్నారు. రాత్రి 12 సమయంలో సీఎం చంద్రబాబుని కలిసి ఫీడ్బ్యాక్ అందిస్తున్నారు. ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, పెన్షన్, అంగన్వాడీలు, రైతులు ఇలా వివిధ వర్గాలతో ఆర్జీస్ ఫ్లాష్ టీమ్ సర్వే చేసినప్పుడు వారు చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. సీఎంను రాత్రి కలిసినప్పుడు శ్రీకాకుళంలో తమ సర్వే బృందంతో ఒక వృద్ధురాలు ఏమందో రాజగోపాల్ సీఎంకి చెప్పారు. తన కుటుంబాన్ని చంద్రబాబు పెద్ద కుమారుడిగా ఎలా సాకుతున్నాడో శ్రీకాకుళం అవ్వ చెప్పింది. చంద్రబాబు పరిపాలన సల్లంగుంది. నాకు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. నా కొడుకు వికలాంగుడు, కాలికి పోలియో, అతి కష్టం మీద ఆటో నడుపుతాడు. వాడికి 3,000 పెన్షన్ పెంచాడు. కోడలు డ్వాక్రాలో ఉంది, ఆమెకు 10,000 ఇస్తున్నాడు. కొత్త సెల్ఫోన్ కూడా కొనిపెడతా అని చెప్పాడట. ఇంట్లో చదువుకునే ఆడకూతురికి కొత్త సైకిల్ ఇచ్చాడు. పొలం ఉన్న పంట వేసుకోలేం, ఎండ పెట్టాం. అలాగే ఎప్పుడో 15 క్రిందట పంటలు పండేవి, ఇప్పుడు ఆ భూములకు 20,000 ఇస్తామని చెబుతున్నారు ఊళ్ళో జనం. ఇప్పటికే కట్టుకున్న ఇంటికి కూడా 60,000 సాయం చేస్తాడంట. వీటితో పాటు మా వీధిలో ఆడపిల్లలకి సీమంతాలు కూడా చంద్రబాబు చేయించాడు అని అంటున్నారు. సుఖప్రసూతి కోసం నర్సమ్మ తిరుగుతోంది ఇంటింటికి. ఇలాంటి అక్కర ఇంతకు ముందు లేదు, ఇలాంటి వాడు ఉంటే ఇంకేమీ అక్కర్లేదు అంటూ తన కుటుంబాన్ని చంద్రబాబు ఆదుకున్న తీరు ఆమె చెప్పింది సార్ మీ గురించి అని సీఎంతో రాజగోపాల్ చెప్పినట్లు తెలిసింది. మరో ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ ఏమన్నాడో కూడా చెప్పారు. సంక్షేమం అంటే ఓట్ల కోసం కాదు, జీవితాల కోసం, బతుకులు మార్చడం కోసం అని నమ్మం కలిగిస్తోంది చంద్రబాబు విధానం. అందుకే ఏపీకి ఇప్పుడు సానుకూల వాతావరణం కనిపిస్తోంది. అన్ని వైపుల నుంచి సవాళ్లు కమ్ముకొచ్చిన పాజిటివిటీతో గెలవడం ఎలాగో చంద్రబాబు మరోసారి చూపించబోతున్నారు అని ఏయూలో ఓ రీసెర్చ్ స్కాలర్ చెప్పారు. ఈ ఉదాహరణలు చెప్పినప్పుడు సీఎం చాలా సంతోషంగా కనిపించారని అక్కడున్న సిబ్బంది చెప్పారు. మీ ఇంటికి పెద్ద కొడుకు నేను అవుతా అని చంద్రబాబు సభలో ప్రకటించినప్పుడు అదేదో రాజకీయ డైలాగ్ అనుకున్న వాళ్లకో విజ్ఞప్తి. చంద్రబాబు ప్రతి ఇంటికి పెద్ద కొడుకు ఎలా అవుతున్నాడో, తన కుటుంబాన్ని చంద్రబాబు ఎలా సాకుతున్నాడో తెలియాలంటే మీరు జనంతో కలవండి. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ వంటి గొప్ప ప్లాట్ఫామ్ ఏది దొరకదు. అందుకే ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి. కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి. మీరు కామెంట్లో ఇచ్చే అభిప్రాయంతో మీరు సపోర్ట్ చేసే పార్టీకి, మీరు సపోర్ట్ చేసే నాయకుడికి గొప్ప సేవ చేస్తున్నట్టే. అందుకే లైక్, కామెంట్ అస్సలు మర్చిపోకండి.